మన చేస్తాం. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేతులపైన మన పార్టీలో మూడు సార్లు శాసనసభ్యులుగా మాజీ మంత్రివర్యులుగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా విశాఖపట్నం విజయనగరంలో వారు ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో ఆలోచనతో ఇవాళ మన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున స్వాగతం చెప్తున్నాం. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీమతి పడాల అరుణ్ గారు వారు ఒక చెప్పును కోరుతున్నాం. సభాధ్యక్షులు తాతారావు గారికి, సోదరులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, సోదరులు మనోహర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాతోటి సోదరి సోదరిమణులందరికీ కూడా, పత్రికా సోదరులకందరికీ, మీడియా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సోదరి యశస్విని గారు నాయకత్వంలో, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు, ఈరోజు అవినీతి పైన కానీ, ఈరోజు జరుగుతున్న అక్రమాలపైన కానీ ఆయన వేస్తున్న ప్రతి అడుగులో కూడా నేను కూడా భాగం పంచుకోవాలని, ఆయనతో పాటు ఈ జనసేనలో ఒక సోదరుగా ఆయనతో పాటు పనిచేయాలని ఒక నిర్ణయంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రగతి వైపు కాబోయే తరానికి, రాబోయే నాయకుడిగా, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మన ప్రీతమ నేత, మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన ఉద్దేశించి మాట్లాడతారు. ముందుగా రాయగఢ్ ఒరిస్సా నుంచి వచ్చిన జనసేన అభిమానులందరికీ ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. పడాల అరుణ్ గారి మద్దతుదారులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన మహిళా నాయకులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, అలాగే వేదికను అలంకరించిన మా నాయకులందరికీ పేరు పేరున, మహిళా నాయకురాలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ ఉత్తరాంధ్ర వారాహయాత్ర, విశాఖ వారాహయాత్ర పర్యటనలో భాగంగా మూడో విడత ప్రారంభించినప్పుడు చేద్దాంలే సో సమస్య ఉత్సాహం ఓకే ఓకే. మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, ఓకే, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పడాల అరుణ్ గారు, శ్రీమతి పడాల అరుణ్ గారు, అలాగే వారి తన్నయులు పడాల శరత్ గారు, వారితో పాటు పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన ఆహ్వానం పలుతుంది. జనసేన నాయకులందరి తరఫున, జన సైనికుల తరఫున, వీర మహిళల తరఫున ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేసుకున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని గుండెలో పెట్టుకునే చూసుకునే బాధ్యత మాది, పడాల అరుణ్ గారు. అలాగే నాయకులందరికీ కూడా పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతాలని అర్థం చేసుకొని ఏదో పదవాసించకుండా కేవలం వచ్చి రాబోయే తరానికి మేము అండగా ఉండాలని చెప్పి సోదరి పడాల అరుణ్ గారు నాకు చెప్పడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగజేస్తుంది. పదవి కోసం కాదు, మేము మా ప్రాంతానికి అండగా ఉండాలి, రాష్ట్రానికి అండగా ఉండాలి, రాబోయే తరానికి, ఇప్పుడు ఉన్న కొత్త తరానికి అండగా ఉండాలని, ప్రత్యేకించి మీరు పడుతున్న కష్టం, మీ జన సైనికులు, మీ వీర మహిళలు, మీ నాయకులందరూ పడుతున్న కష్టం నన్ను కూడా చాలా ప్రభావితం చేసింది. నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలనుకున్నాను తమ్ముడు అంటే, మనస్ఫూర్తిగా అక్క మీరు రండి, మనస్ఫూర్తిగా ఇది మన పార్టీ, మీరు సంతోషంగా రండి అని చెప్పాను. మనస్ఫూర్తిగా అక్క
పణాల అరుణ్ గారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పణాల అరుణ్ గారు ఎంత పోరాటం చేసేవాళ్ళు మా అందరికీ తెలుసు. చూసేటప్పుడప్పుడు పెద్దలు మా నాదిల మనోహర్ గారు సభాపతిగా ఉన్నప్పుడు ఆవిడ వెల్లోకి ప్రజా సమస్యల మీద ఎలాగా దూసుకెళ్ళిపోయేవాళ్ళు, ఎలా ఒక పోరాట పటం చూపించేవాళ్ళు మీరు ఆ రోజుల్లో కనుక మీరు చూస్తుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ పోరాట స్ఫూర్తి జనసేనకి మనస్ఫూర్తిగా బలం. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి ఒక మహిళ, ఒక బలమైన మహిళా నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి రావడం జనసేనకి నిజంగా బలం అని నేను తెలియజేసుకుంటా ఉన్నాం. సో మిగతావి మనం సాయంత్రం మాట్లాడుకుందాం. అలా అలాగే అన్ని ఇది ముఖ్యంగా వైజాగ్ జిల్లా మన వారాహ యాత్ర మీరున్నారు కదా అవి చేయండి. అందరికీ సోదరి అక్క పాటాల అరుణ్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిగా చెప్పారు మీరు, మంచి బాగా చెప్పారు మీరు, మాట్లాడిస్తే కదా. అలాగే మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి యశస్విని గారు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీలోకి ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా జనసేన ఆశయాలను అర్థం చేసుకుంటే మనస్ఫూర్తిగా మన నాయకులందరూ కూడా మీకు సహకరిస్తారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, వచ్చిన నాయకులను ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మన గుండెలు పెట్టి గౌరవించుకొని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జవాన్.